నిన్నటి వరకు వీళ్ళందరూ స్టార్ హీరోయిన్స్ హీరోస్ అందరితోనూ జత కట్టేశారు పదేళ్ల పాటు కెరీర్ సాగించడం ఒక రకంగా గ్రేటే అయితే ప్రస్తుతం ఆఫర్స్ దక్కడం లేదు వీళ్ళని తీసుకోకపోవడానికి ఒక్కొక్కరిది ఒక్కో రీజన్ వాళ్ళెవరు చూసిద్దాం కళ్ళతో యాక్ట్ చేసి మాయ చేసిన సమంతలో మ్యాజిక్ తగ్గింది మయోసైటిస్ బారిన పడ్డంతో ఫేస్ లో కళ తప్పింది ఓబేబీ తర్వాత సక్సెస్ చూడలేదు యశోదకు యావరేజ్ మార్కులే పడ్డాయి ఇక శాకుంతలమైతే ఎన్నో విమర్శలు తీసుకొచ్చింది ఎన్నో ఆశలు పెట్టుకున్న ఖుషి నిరాశనే మిగిల్చింది ఎట్టకేలకు సమంత సొంత బ్యానర్ లో మా ఇంటి బంగారం సినిమా అనౌన్స్ చేసినా ఇంతవరకు అది మొదలు కాలేదు షూటింగ్ పూర్తి చేసుకున్న వెబ్ సిరీస్ సిటాడెల్ నవంబర్ లో స్ట్రీమింగ్ అవుతోంది మరో వెబ్ సిరీస్ చేస్తోందన్న ప్రచారం సాగుతున్నా ఇంతవరకు ప్రకటన రాలేదు సోషల్ మీడియాలో కనిపిస్తూ హల్చల్ చేయడం తప్ప నటిగా సందడి చేయలేకపోతోంది శామ్ సొంత సినిమా ఉంటుందో లేదో తెలియాల్సింది రకుల్ ప్రీత్ సింగ్ కు అన్ని ఆప్షన్స్ మూసుకుపోతున్నాయి

తక్కువ టైంలో స్టార్స్ అందర్నీ చుట్టేసిన రకుల్ను ఆ తర్వాత ఎవరూ పట్టించుకోలేదు ఇదే టైంలో హిందీలో దేదే పార్దే హిట్ తో బాలీవుడ్ లో ఆఫర్స్ వెల్లువెత్తాయి ఇలా మూడేళ్ల వరుస ఆఫర్స్ తో గడిపేసిన రకుల్కు అక్కడ కూడా చుక్కెదురైంది హిందీలోనూ కంటిన్యూస్ ఫ్లాప్ల నుంచి బయటపడలేకపోవడంతో అక్కడ కూడా ఆఫర్స్ రావడం తగ్గిపోయాయి ఇక తెలుగు వాళ్ళు రకుల్ను మర్చిపోయి చాలా సంవత్సరాలైంది రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన కొండ తర్వాత తెలుగులో మరో ఆఫర్ దక్కలేదు భగవంత్ కేసరి హిట్ అయినా కాజల్ కు ఆఫర్స్ రావడం లేదు పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ పై కాజల్ పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి కంగనా రనౌత్ నటించిన హిందీ సూపర్ హిట్ మూవీ క్వీన్ తమిళ రీమేక్ ప్యారిస్ తో ఫస్ట్ టైం లేడీ ఓరియంటెడ్ మూవీలోకి ఎంట్రీ ఇచ్చింది అయితే ఈ సినిమా చేసి ఐదేళ్లైనా ఇంతవరకు రిలీజ్ కు నోచుకోలేదు మెయిన్ లో నటించిన మరో సినిమా సత్యభామ డిజాస్టర్ అయింది దసరా హిట్ అయినా పర్ఫార్మెన్స్ కు మంచి మార్కులు పడినా కీర్తి సురేష్ కు మరో ఆఫర్ దక్కలేదు దీనికి తోడు బోలాశంకర్ ఫ్లాప్ ఎఫెక్ట్ కీర్తి కెరీర్ పై పడింది నాగచైతన్య చందు ముండేటి మూవీలో కీర్తి పేరు ఈ ఏ లోకి సాయి పల్లవి వచ్చి చేరింది ఇలా యాక్టింగ్ కు స్కోప్ ఉన్న రోల్స్ వచ్చినట్టే వచ్చి మిస్ అయ్యాయి